ప్రకాశం జిల్లా చీరాలలో ఎమ్మెల్సీ పోతుల సునీత ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన మహిళల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ఘనంగా సభ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మహిళల కోసం అమ్మఒడి, విద్యా దీవెన వంటి పథకాలు అమలు చేస్తున్నారు. 50% మహిళలకే అన్ని పథకాలు అమలవుతున్నాయి. ఇందులో భాగంగా కరోనా సమయంలో విశేష సేవలు అందించిన నర్సులను, టీచర్స్ మరియు వృద్ధ మహిళలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఈపురపాలెం హైస్కూల్ హెడ్ మిస్ట్రెస్ జి రత్నావళి, జెడ్పీ బాయ్స్ హైస్కూల్ గోవిందమ్మ, నిర్మల ఉపాధ్యాయురాలు, ఏఎన్ఎం హెడ్ నర్స్ మంజుల తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి జనరేషన్ ఏం చేస్తున్నారంటే జాబ్ చేస్తున్నారు కానీ ఫ్యామిలీ చూసుకోలేకపోతున్నారు. ఉమెన్స్ డే అనేది మనం జరుపుకుంటున్నామంటే అది గొప్ప విషయం. ఏదైనా ఒక ప్రత్యేకమైన ఒక రోజుని మనం జరుపుకుంటున్నామంటే దాని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఆ రోజు ఆ ఉమెన్ డే అంటే, ఒక సైన్స్ డే అంటే, ఒక టీచర్స్ డే అంటే, ఏ డే అయినా కూడా దానిలో ఏమి మనం నేర్చుకోవాలి, దాని ప్రధాన ఉద్దేశం, దాని ద్వారా మనం ఎలా నైపుణ్యం పొందాలి, ఎలా నిజాయితీ ఉండాలి, ఎలా ధైర్యంగా ఉండాలి, ఎలా ఏ సమస్య వచ్చినా కూడా మనం దాన్ని పరిష్కరించుకోగలగాలని అప్పటికప్పుడు మనం దాన్ని జ్ఞాపకం చేసుకోవడం కోసమే మనకి ఇలా ఒక ఒక ప్రత్యేకమైన రోజుగా మనకి ప్రకటించడం జరుగుతుంటుంది. జగనన్న విద్యా కానుక కానీ, అమ్మ ఒడి కానీ, ఇవన్నీ కూడా మహిళల అభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు ఏ ఇంట్లో అయితే మహిళ చదువుకుంటుందో ఆ ఇల్లు విజ్ఞానవంతంగా, వికాసవంతంగా ఉంటుందనే పెద్దల మాటని తూంచా పాటిస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారు మహిళల్ని విద్యారంగంలో కూడా బాగా ప్రోత్సహించాలి అని చెప్పి, మరి ఆర్థికంగా వెనుకబాటుతనంతో మహిళలు చదువుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో అని చెప్పి, దేశంలోనే ఎక్కడ కూడా ఇలాంటి స్కీమ్ లేదు, అమ్మ ఒడి కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఈరోజు మహిళల ఆర్థిక, మరి వాళ్ళు అన్ని రంగాల్లో రేపు ఉద్యోగాలు చేయాలన్నా, వాళ్ళకి రక్షణగా ఉండాలన్నా కూడా మరి ముఖ్యమంత్రి గారు ఒక చేయూతగా, ఈరోజు ఒక అన్నగా, ఒక మేనమామగా, ఒక కొడుకుగా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మరి తెలుస్తుంది ఈ చట్టం, ఇది ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో మరి శాసనసభలు దాన్ని తీర్మానం చేసి మరి కేంద్రానికి పంపించారు, అక్కడ ఆగి ఉంది, మరి వాళ్ళు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది మంచి కార్యక్రమం, ఈ దిశ అనేది కూడా మరి ఇంకా మహిళలు అన్ని రంగాల్లో ఇప్పుడు ఉద్యోగపరంగా కానీ మరి అన్ని రంగాల్లో వస్తున్నారు, వ్యాపార రంగంలో కూడా మహిళలు మరి ఒక పారిశ్రామికవేత్తలుగా కూడా మహిళలు రాణించాలని చెప్పి ఈరోజు ఐటీసీ మరి అమూల్ హిందుస్థాన్ ఈ కంపెనీలతో కూడా టైప్ చేసుకొని మరి ఈరోజు వాళ్ళందరూ కూడా మంచి సాంకేతిక శిక్షణలు కూడా ఇచ్చి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రోత్సాహం చేసి మహిళల్ని ఈ వ్యాపార రంగాల్లో కూడా వాళ్ళని రాణించాలి. సునీత గారికి ఈ సందర్భంగా మేము కొంచెం వెనకరండి, మీరు కప్పుతారు ముందు చూడండి, చూడండి చూడండి, వాళ్ళు కప్పారు కదా చూడండి, పట్టుకోండి చూడు, చూడండి.